రేయ్ మన స్నేహం ఆశయాలు ఈ మర్రి చెట్టు ఓడలాగా దిగిపోవాలి చియర్స్ చియర్స్ బోడోడు ఎవడురా బొచ్చోడు ఎవడురా తెలియదు తెలియదు బోడోడి కోడిగుడ్డు బొచ్చోడు టెంకాయ అవును బాసు ఇలా సోంబేరు ఎన్నాళ్ళు ఉండాలి ఎన్నేళ్ళైనా సరే రేయ్ మనం కష్టపడినంత మాత్రాన గోల్ కొట్టలేవరా కాలం కలిసి రావాలి 100% కరెక్ట్ మనం మహా కష్టపడితే ఒక రూపాయి కష్టపడాలరా కొంచెం పోయి దానికి 10 లక్షలు లాభం వచ్చేలా చూడాలి అదెట్టా బాసు ఒక రూపాయి పెట్టి లాటరీ పెట్టుకుంటే గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తా అంటందా ఆ 10 లక్షలు వచ్చేవాడు నువ్వు కావాలి అలా ఆలోచించాలి ఇది ఉండడానికి బాగానే ఉంది కానీ మనం ముందడుగేయకుండానే ప్రోగ్రెస్ వస్తుందా అరే పిచ్చోడా గానిగెద్దు ఎప్పుడు ముందుకు వెళ్తుంది కానీ అది అక్కడే ఉంటుంది అదేమన్నా ప్రోగ్రెసా సరే మనం ఇప్పుడు ఏం చేయాలి వినాయకుడిని ఫాలో అయిపోవాలి అదెట్టా బాసు ముళ్ళోకాల లీడర్ కావడం కోసం కుమారస్వామి 84 లక్షల నదుల్లో స్నానం చేసి నెమల మీద వచ్చేసరికి ఏమైంది ఏమైంది బాసు వినాయకుడు అమ్మా నాన్న చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ పోస్ట్ కొట్టించాడు మనం కూడా వినాయకుడిలా కదలకుండా కూర్చొని కలిసి వచ్చేలా చేసుకోవాలి నీ ఎగ్జాంపుల్ వింటే వినాయకుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు డియర్ ఫ్రెండ్స్ న్యూటన్ అనే సైంటిస్ట్ మల్లెటడే పైనుంచి యాపిల్ పడింది చికాకు పుట్టి మళ్ళీ దాన్ని పై తీసిరాడు అది మళ్ళీ కింద పడింది యాపిల్ని భూమి లాక్కుంటుంది అనిపించింది అదే చెప్పాడు దాంతో న్యూట్రన్ లైఫ్ కాస్త న్యూట్రన్ తీసుకుంది రైల్ ఇంజిన్ కనిపెట్టినోడు ఆడు మాత్రం ఏం కష్టపడ్డాడురా కాఫీ ఫిల్టర్ మీద ప్లేట్ ఆవిరికి గజగజలాడుతుంటే అబ్బా తిని అబ్బా ఈ ఆవిరికే ప్లేట్ కదులుతుంది ఇంకా ఎక్కువ ఆవిరి పెడితే పెద్ద పెద్ద కదిలించొచ్చు అనుకున్నాడు అదే చెప్పాడు ప్రపంచం అన్ని మీద ఉంది మనం కూడా ఆ లెవెల్లో ఉండాలిరా కొట్టండి ఓ నేను కొట్టమంది మందు కానీ చెప్పట్లో మచిలీపట్నం పోర్టు పడ్డాక మన పొలాల రేట్లు కోట్లు వెలుగుతాయి అయ్యా నమస్కారం పొద్దున్నే పెద్దలిద్దరిని చూస్తుంటే దద్దోజనం చక్కెర పొంగలిదినట్టుంది ఏమిటయ్యా పిచ్చి కవిత్వం ఆ సోంబేరిగాడి మీదే కాకుండా మా మీద మొదలెట్టావా ఎంత మాట మిమ్మల్ని అంత మాట అంటానా వాడే మీకు పిచ్చి పిచ్చి పేర్లని పెట్టి ఊరంతా ప్రచారం చేస్తున్నాడు మాకు పేర్లు పెట్టాడా ఏంటవి పాకిస్తాను బంగ్లాదేశు ఈ విషయమే ఊరంతా పాకించాడు అదేమిటకారం వాడి తూర్పు వైపు మాగాని మీరు లాక్కున్నట్ట అందుకని మీరు బంగ్లాదేశ్ వాడి పడమడి వైపు మావిడి తోట మీరు లాక్కున్నట్ట అందుకని మీరు పాకిస్తాన్ వారి సోంబేరి ఆ మధ్యలో ఉండే తోట పొలం కూడా కాజేస్తే అప్పుడేం పేరు పెడతారంట వస్తున్నాడుగా అడగండి అడుగుతానులే గాని వాడు సోంబేరి అని 100 కథలు రాశావు కదా నిజంగా పనికి మాలోడేనా అంత సోంబేరిగాడు ఆంధ్రదేశంలో లేడు నేను నమ్మను నేను నమ్మిస్తాను వాడికి నేల మీద వజ్రం దొరికినా ఉంగి తీసుకోవడానికి నడువంగదు వంగేలా నేను చేస్తాను మీ వల్ల కాదండి అవుతుంది పందెమా 2000 2కి 4 ఇస్తా సరే అయితే ఎలా ఉంచుతానో చూడు చూస్తా వాడేం చేస్తానో చూడు వంగి వంగి చూడకు మావా వంగ తోట కాడ పచ్చని పొలాల్లో పచ్చనోట్లు 10, 20, 50, 100, 500, 1000 రూపాయలు ఎవడగాని మన గటాకి ఇవ్వడానికి ఇక్కడ పరిచినట్టున్నాడు వంగి తీసుకుంటే మన క్యారెక్టరే దెబ్బతింటుంది వదులుకుంటే 1700 పోతుంది ఏంటయ్యా ఈ చెరుక్కి వంకాయలకి సేవ చేసుకుని నీకు ఎంత ఇస్తారు 80 రూపాయలు ఇస్తారయ్యా ఎన్ని గంటలకు వస్తావు ఎన్ని గంటలకు వెళ్తావు పొద్దుకాల వస్తాను సందాల వరకు ఉంటానయ్యా ఒక్క నిమిషం పని చేస్తే 10 రూపాయలు ఇస్తాను పని బాబు ఏం లేదు నా ఫ్రెండ్స్ నా కోసం నోట్లు పరిచారు అవి తీసి నా జేబులో పెట్టాలి అంతేనా సిటీకిలో అయిపోద్ది బాబు చేసి వాడు ఒంగోకపోయినా ఇంకోటి చేత తీయించాడేంది వాడు ఒంగోడనే నీ పందెం కాసింది నేనే గెలిచాను 4000 తీయండి ఆ చేత పత్తి తీసుకో ఏంది నా జేబులో పెట్టు టైర్ కొట్టే దండాలయ్యా ఈగల దొల్లట స్టైల్ ఏంది పెడసరంగా సైకిల్ ఏంది ఎట్టా కనిపిస్తున్నావు చెప్తే తట్టుకోలేరులే దివిసీమ తుఫాన్ నే దిట్టంగా తట్టుకున్నావు నువ్వు చెప్పు మాఫియా లీడర్ ఫ్యాక్షన్ లీడర్ కలిసి ఉడికి మేపేస్తున్నట్టుంది సైడ్ ఏం చూసుకోనట వీడికింత పిడిసిపాటు మీరు గాజేగా మిగిలిన మాగాని మావిడి తోట చూసుకుని అది కూడా గాజేసి ఈ ఊళ్ళో ఎదవం చేసేలా కొట్టా ఇదిగా మంచి ప్లాన్ చెప్పావు పైసలు వారేస్తే వంగని వాడు
బయట జారిస్తే లొంగుతాడే. దిస్ ఇస్ ఎన్షియంట్ టెంపుల్ ద గ్రేట్ లార్డ్ శివ. దిస్ ఇస్ హిస్ వెహికల్. కమ్ 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 డివైన్ ఆక్స్ టేక్ ఫోటోగ్రాఫ్. బ్యూటిఫుల్. వెరీ నైస్. వెరీ గుడ్. బ్యూటిఫుల్. ఫ్యాంటాస్టిక్. దీని టేస్ట్ ఏంట్రా, తోకలేని చూసి బ్యూటిఫుల్ అంటుంది. దానికి టేస్ట్ లేకపోతే దాని బాయ్ ఫ్రెండ్ కర్మ. టేస్ట్ బాట్లు కదా. రే, ఈ దేశ దిమ్మల గాలి మన శివాలయానికి ఇచ్చారేంట్రా గైడ్ గా చూపిద్దామని. చూపించడానికి శ్రీకాకుళం గురించి నీకేం తెలుస్తాచ్చని. ఉయ్యి రోడ్డుకి పామరోడ్డుకి మన ఊరు గురించి చెప్పడం కాదు, స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు, భాష తెలియపోయినా సెలక్క చెప్పినట్టు చెప్తున్నావు. అది రష్యా పిల్ల. మా బాస్ మన కల్చర్ ఏంటో చెప్పేసరికి అది చుట్టుకుడి చేసుకుని ఇక్కడే ఉంటా అంటుంది. రే, ఏదో ఒక పెగ్గు పోసారు కదా అని కుక్కల్లా వాళ్ళ వెంట పడకండి, చిక్కుల్లో పడతారు. ఆ అమ్మాయిని కాకబట్టి రష్యా నుంచి ఓటకా తెప్పించి తాగుతావు, నీకేం అభ్యంతరం? రే, ఇలా విదేశీయులకు విలువిచ్చే మనం నాశనం అయ్యాం. మేము బాగుపడ్డాం. అఘోరించండి, ఊబిలోకి దిగిపోతూ ఎవరెస్ట్ ఎక్కుతున్నావు అనుకోండి. వీడికి రోజు రోజుకి చేదస్తం ఎక్కువ అవుతుంది. బాసు, ఈ కవిగాడు మనల్ని ఫారినర్స్ ముందు కూడా సేమ్ చేస్తున్నాడు. వీడికో మంచి పంచి ఇవ్వాలి బాసు. మంచి పంచి కదరా, వీడికి ఫ్రెంచ్ పంచి ఇద్దాం. కూచిపూడి అజయ్ దగ్గరికి వెళ్దాం, రాండి చెప్తాను. వీడి లోపలికి వెళ్ళి అజయ్ గారిని తీసుకొస్తాం, మీరు ఆ మ్యాటర్ రెడీ అయిపోండి. ఓకే ఓకే. రే, లోపల లోపల శ్రీ వేదాంత సత్యాశర్మ గారు జాగ్రత్త. అజయ్యడ్రా, ఇప్పుడే బయటకు వెళ్ళాడండి. ఎందుకురా నన్ను డాన్స్ క్లాస్ లోంచి పిలిచావు? చెప్తా, మంత్రజలం పోయిరా. అబుష్, అర్జెంట్ గా ఐశ్వర్య రాయలా మారిపో. ఎందుకురా నన్ను అమ్మాయిలా మార్చావు? ఫస్ట్ టైం ఒక వెస్ట్ ఫెయిల్ తో ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి బి రెడీ. బాయా, ఒక్కసారి ఫోటోలు చూడండి, లోపల బందరలొడ్డు లాంటి పిల్ల ఉంది. నాకు షుగర్ ఉంది. షుగర్ కి ఇరుగుడే ఫిగర్. వద్దురే, నాకు ఓపిక లేదు. ఒక్కసారి చూస్తే ఓపిక అదే తన్నుకొస్తుంది. దీని అందం చూస్తే దిల్ మే దివసేమో తుఫాన్ హాయ్. నీ పేరేంట్రా? ఏంట్రా కాదు, ఏంటే. సరే, ఏంటే నీ పేరేంటే? నా పేరు హెల్ప్ లైన్ చిట్టమ్మ. హెల్ప్ లైన్ చిట్టమ్మ, ఈ పిట్ట నెట్ట లైన్ లో పెట్టేవే? దేశం అంతా తిరిగి ఫ్యాషన్ షోలే పట్ట. జోల్ట్ బాగానే ఉంది, హాల్ట్ ఎక్కడా? పొలం మధ్య పొదరింట్లో పోలీసు వాళ్ళకి తెలియని చోట. రాబా పదవే రా బావగారు. నీ అక్కయ్య అప్సరసరా? మా అక్క ముందు మహామహా మోడల్సే మోకళ్ళని వేశారు. అయితంటారా 6.1, మిగతాయి 36, 24, 36. మల్లెపూ లాంటి పిల్ల మంచి టేస్ట్ తోటి డీల్ చేయండి. మీకు మన ముందుడే రక్ష, ఏమన్నా అవసరం ఉంటే పిలవండి బాబుగారు. ఇంకా నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్ అక్కయ్య. ఇప్పుడప్పుడే రాకు. ముట్టుకోకుండానే మూడు తెప్పించావు. చెయ్యేస్తే చెదిరిపోయేలేవు నువ్వు, కాలేస్తే కందిపోయేలేవు నువ్వు. నిన్ను ఎలా డీల్ చేయాలబ్బా? ఏనుగు లాంటి వాళ్ళకే ఎదురెళ్ళిన దాన్ని. మీరెలా అంటే అలా. బొంబాయి హల్వాలో స్కాచ్ విస్కీ కలిపి బొమ్మ చేసినట్టున్నావు. ఒక్కసారి నిన్ను ఎంజాయ్ చేశాక కుక్క చావు చచ్చినా పర్వాలేదు. నా ఏరియాలో ప్రశ్నించరా, షేమ్ ఫర్ మీ. చెట్టు మీద పెట్టైనా మట్టిలో పురుగైనా కట్టిన జట్టుతోనే కాపురం చేయాలి. అట్లాంటిది మనిషి ఉండి అంటే కత్తిరినా కైఫ్ లో ఉందని కక్కుర్చిబడ్డా. నన్ను వదిలేయండి. నువ్వేం వదిలేస్తా? నా దగ్గర ఉన్నవన్నీ వదిలేస్తా. మాకన్నీ వద్దు, జేబులో ఉన్నాయి చాలు. ఇంకెప్పుడైనా వ్యభిచారం చేస్తావా? నువ్వు చేయమన్నా చేయను, ఇచ్చ చచ్చిపోయింది. చిన్న రిక్వెస్ట్, ఆ 3,000లో 1,000 అమ్మాయికి. అప్పుడప్పుడు ఈ కవిగాడికి సీన్ గుర్తేసి కంట్రోల్లో పెట్టచ్చు. ఆ థ్యాంక్స్ రాజే. నిద్ర లేకుండా నీట్ గా చేయి. ఆపు 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 ఆపురా.
చిచి 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 మంగళవారం పొద్దున్నే ఆ మహానుభావుడు విగ్రహం ముందు క్షవరం చేయించుకుంటున్నావురా సోంబేరి వెధవా. ఎవరా మహానుభావుడు? ఈ ఊళ్ళో పుట్టి ఆ మహానుభావుడు ఎవరో తెలియదురా. పుంభావ సరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురువు గారు గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణ పంతులు గారు అని అమ్మకడు మాడ. వాళ్ళ గురించి మాకెందుకయ్యా? నువ్వు వెళ్ళి కథలు రాసుకో. వెళ్ళు వెళ్ళవా. అవునులే, మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ. అదే ముమ్మయ్య గారి గురించి అడిగి ఉంటే ఇంచి డీటెయిల్ గా చెప్పేవారు. వేధవల్లారా పాస్ ఇద్దరులేస్తాడు. నిద్రపోతూ క్షవరం చేయించుకుంటున్నాడా? మరి ఏం చేస్తూ అన్నం తింటాడరా? నీ గద్ర పచ్చి వెదవా ఆయనకి. వెంట్రిలకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే నువ్వు బారన్ బార్బర్ రా. నీ టైం బాగాలేక శ్రీకాకుళంలో ఉన్నాం కానీ లేకపోతే పిఎంకో సీఎంకో గడ్డం గీసినవి. ఆ బండిలో బాటిల్ ఉంది, తీసుకెళ్ళి వేసుకో. అదేదో మీ చేత్తోనే ఇస్తే నేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళా. అబ్బా ఇప్పుడే మెచ్చుకున్నారు కదా, మళ్ళీ అంతలోనే కసురుకుంటారేంటి? నీకోసం బండి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసి బాటిల్ తీసి నీకు నేను ఇవ్వాలా? నాకు అంతమంది చెప్తావు నువ్వు? తామర లెవెల్లో ఆలోచించలేదండి. వెళ్ళే సోంబెరి, నీ సామాన్లు తీసుకెళ్ళు. గడ్డం గీశాను, ఒక బాటిల్ ఇచ్చాడు, పులుగా వేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. గాలి గడ్డాన్ని తగిలి జారిపోతుంది. మనోడు మంచి పనోడు. ఇదేనమ్మా శ్రీ కాకులేశ్వర స్వామివారి దేవాలయం. 2000 సంవత్సరాల క్రితం ఈ ఊరు తెలుగు వాళ్ల రాజధాని కూడా. వేదకాలం నాటి 35లో ఉందని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరు గురించి అన్నారు. కలుషములకెల్లా పిడుగు శ్రీకాకుళము అన్నమారండి. 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు కాకులేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇదిగో ఈ మండపంలోనే విడిది చేశారు. ఆ రాత్రి కాకులేశ్వర స్వామి రాయల వారి కల్లో కనిపించి తెలుగులో ఒక కావ్యం రాసి తనకు అంకితమిమ్మన్నారు. ఆ కావ్యానికి ఆయన ఇక్కడే శ్రీకారం చుట్టి అద్భుతంగా రాశారు. ఆ మహాకావ్యమే ఆముక్త మాల్య. కాళ్ళకు నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకం చాలా పాపులర్ కదా, ఆ కథ ఈ ఊళ్ళో జరిగిందే. ఇవేమో స్వామివారి వాహనాలు. ఫొటోస్ తీవే అమ్మా, మీరు చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉండండి. ఈలోగా నేను పూజారి గారితో మాట్లాడొస్తాను. ఏమండ వల్లభాచార్య గారు, మీ వాడు బెజవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉద్యోగం మానేశాట? అవునండి, దుబాయ్లో పెద్ద జీతానికి ఏదో ఉద్యోగం వచ్చింది. 4 రాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు దుర్గమ్మ అయితేనే దుబాయ్ అయితేనే మొత్తానికి మీ వాడు అసహ్యుడే. ఏదోలేండి. ఆ కిరీటం చూడు, బ్యూటిఫుల్. అయ్య బాబోయ్, నా సౌందర్యతనానికి గండి పెట్టడానికి వచ్చిందా ఏంటి? What's happening? చూడండి, మీకు మేనర్స్ లేదా? గర్ల్స్ ఫోటోస్ తీసుకుంటుంటే మధ్యలో దూరతారేంటి? నేను రెక్క తుడుస్తున్నా చక్కగా వస్తుంది, నేను పడగ తుడుస్తున్నా చక్కగా వస్తుంది. నేను దగ్గర ఉండి అన్ని తుడిపిస్తారా? నేను గుర్రానికి పళ్ళు తోగుతున్నా, ఫోటోలో బాగుపడుద్ది. నేను గుర్రానికి ఏం తుడుస్తున్నా చెప్పరా? తాకు తుడుస్తున్నా. తుడిచే తుడిచే తుడిచే. మేము ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి, మీరు పక్కకి వెళ్ళండి. మీ ఆల్బమ్లో మేము కూడా ఉంటాం, ఫోటో తీసుకోండి ఫ్రీ. నేను తీసుకుందాం అనుకున్నది గరుత్మంతుడి ఫోటో. నేను గరుత్మంతుడు లాంటోని, నేను ఆదిశేషులు లాంటోని, నేను గుర్రం లాంటోని, నేను హనుమంతుడు లాంటోని, నేను నేను పొట్టి గాడిద లాంటోని. ఏ బుద్ధుందా, ఏంటా మాటలు? ఏదో అందంగా ఉన్నావు కదా, అయి చేద్దాం అనుకుంటే ఏంటి అంత కటింగ్? ఎత్తరా మా ఊర్లో మా గుడికి వచ్చి మా మీద రచిపోతావేంటి? మేము ఈ మంటపంలోనే ఉంటాం, ఆ మండపంలో కూర్చుంటాం, ఆ మండపంలో పడుకుంటాం, ఆ ఇష్టం వచ్చాడా లస్తరకు తుర్రు. ఈ సోంబేరి గారితో మీకు మాట్లాడటమ్మా, 5 నిమిషాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా మార్చి పారేస్తారు. ఆ సబ్జెక్ట్ లో వాడికి అంత డెప్త్ ఉంది. పదండి పదండి వెళ్ళండి. ఏంటరా కిస్మిసల్లో కుంకుడి గింజల్లో వచ్చాడు? శ్రీకాకుళముధర క్షేత్రావతం సంభు శ్రీకాకుళం సిద్ధ సేవితంబు. అమ్మా ఈ భూమి మీద 108 తిరుపతులున్నాయి, అందులో 57వది శ్రీకాకుళం. ఈయనే ఆంధ్ర మహావిష్ణు శ్రీకాకుళేశ్వర స్వామి. అంతా దండం పెట్టుకోండి.
నమస్కారం మంత్రి గారు. అయ్యా నమస్కారం. ఈ రాష్ట్రానికి మంత్రినే నేనొస్తే లేవట్లేదు దండం పెట్టట్లేదు ఎవరు ఇలా వాళ్ళ సోంబేరి గ్యాంగ్ సార్ సోంబేరి గ్యాంగ్ అయితే అభినందించాలా ఎనికి తగిలింది వెరీ గుడ్ ఇప్పుడు చూడు మంది తగలాలి తగల ఏమయ్యా కుర్రోళ్ళు ఎట్లున్నారు ఎవరండి మీరు క్రీడా మంత్రి యూత్ నాయకుడు ఈయన తెలియదా యూత అరవై దాటినోళ్ళని యూత్ అంటారా ఈ మధ్యాహ్నం బిల్బా చేశారేమో ఒరే 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 మనం చెరువు కట్టుకాడ చెంబట్టుకొని కూర్చుంటే వచ్చి ఓట్లు అడిగాడే ఆయనే పెట్టుకున్నారు ఏం చేస్తున్నారు పిల్లకాయలు ఆ పక్కాగా మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మీరే మాకు ఆదర్శం ఆయన మీకు ఆదర్శమైందిరా సోమిరే దొల్లరా ఏంటి సార్ మా ఊళ్ళో మీకు ఫ్యాన్స్ అసోసియేషన్ పెడదామంటే ఏంటి తిడతాడు నువ్వు ఆగరా నువ్వు నచ్చేస్తాడు పెట్టుకో మీరు ట్రైనింగ్ ఇస్తే రాజకీయాల్లో మేము షైన్ అవుదాం అనుకుంటున్నాం వద్దు ఏ రాజకీయము ఫ్యాక్షనిజం అందరు కలిసి రావు దానికి చాలా 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 క్వాలిఫికేషన్లు కావాలి ఏంటవి ఏవుతా డాక్టర్ కావాలంటే ఒక్క ఎంబీబీఎస్ డిగ్రీ చాలు ప్రొఫెసర్ కావాలంటే ఒక్క పిహెచ్డి చాలు ఇంజనీరు కావాలంటే బిఈ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరు కావాలంటే ఎంసీఏ ఎంఎస్ చాలు కానీ స్వార్థ రాజకీయ నాయకుడు కావాలంటే సవాలక్ష కాదు శవాలక్ష క్వాలిఫికేషన్లు కావాలిరా ఏంటవి లంచగొండి బొమ్మరిది తేలుకొండి బావగారు దొమ్మి చేసే తమ్ముడు అమ్మను అమ్మే అన్నయ్య కూనీకోరు కొడుకు దగాకోరు షడ్డకుడు